మార్పుంది. ఇప్పుడు డబ్బులకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. జనాలు అందరూ స్వచ్ఛందంగానే ఓటేయదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మందు ఒకటి బ్యాన్ చేశారు కదా, ఇది ఒకటి ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఈ నెల రోజులు దాదాపు 20 రోజులు మందు లేదు, చాలా మంచి మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా బాగానే దీన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు చాలా టూ మచ్ అసలు మందుకు విచ్చలవిడి ఎక్కువగా ఉండేది, అది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ నిలబడ్డ క్యాండిడేట్ కూడా చాలా ఇబ్బంది పడేవాడు, బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోయేది. ఇప్పుడు ఆ ఖర్చులు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతాయి, ప్రజలు కూడా హ్యాపీగా అవుతారు. ఎందుకంటే ఈ గొడవలు, ఈ మందు తాగిన రోడ్డు మీద నానా హింసలు పెట్టేస్తారు, సొసైటీ అంతా అల్లర్లు అవుతాయి కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, ఎలక్షన్ కూడా ప్రశాంతంగా ఉంటాయి, బాగుంటుంది, మంచి కార్యక్రమం, సొసైటీ బాగుంటుంది, అన్ని రకాల ప్రశాంతంగా ఉంటుంది కదా ఎలక్షన్ కూడా. ఎక్సలెంట్, సూపర్. వాళ్ళకి శుభ్రంగా అన్ని అనుకూలంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మరి ఉన్న వాళ్ళు కొంతమంది అటు ఇటు ఉంటుంది, కానీ జగన్ వస్తే బాగుండు అలాగని అనిపిస్తుంది. గెలిపించడం కూడా అలా గెలిపించాం. పక్క పేదవాడు ఎలా అవసరం అయితే 50 రూపాయలు 100 రూపాయలు కూడా లేని టైంలో మాకు సంవత్సరానికి 5000 వచ్చాయి. మా ద్వారా మాకులాంటి వాళ్ళు అంత 100 మంది ఉన్నారు, 50 మంది. దాని గురించి చాలా సంతోషం పడుతున్నాం. పథకాలు బాగున్నాయి, ఇక అమలు పడిచాయి, ఇక చెప్తున్నారు పడతాయి అంట. ఇళ్ళ స్థలాలు ఇస్తా అన్నారు, అవి కూడా పేర్లు వచ్చాయి. మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లు లేనివాడికల్లా ఇళ్ళ స్థలాలు ఇచ్చేటట్టుగా పేర్లు వచ్చాయి. చేస్తున్నాయి ఇప్పుడు. మాకైతే పథకాలు కొన్ని అమ్మ బాబాటి వెళ్ళగానే 15000 వచ్చాయి. మా పాపకి ఒక నాకేమో 10000 వచ్చాయి ఆటోకి డ్రైవర్లు కానీ. ఆయన ఎత్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ కూడా డబ్బు అనేది అందరూ కొంతమంది తీసుకుంటే డబ్బు తీసుకున్నా ఓటు వేసేవాళ్ళకి వేసేస్తారు కదా, డబ్బుతో లెక్కే ఉండదు. ఓటు వేసేవాడు అభిమానం ఎట్టుంటే అటు వేస్తాడు. డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా మా అభిప్రాయం అన్నది ఎట్టుంటే అటు ఓటు పడిపోదు, ఆ లెక్క వస్తుంది. కానీ నేను డబ్బు తీసుకున్నాను ఓటేయటం, కొంతమంది ఉంటారు అక్కడక్కడ డబ్బు తీసుకున్న కరెక్ట్గా ఓట్లేదు. మంచి చేస్తేనే మంచిది, ఎందుకంటే గొడవలు గోడలు ఉండవు. వెళ్తున్న టైం కదా, కొద్ది తాగేది తిట్టుకొని కొట్టుకొని నేను ఆ పార్టీ నువ్వు పెట్టి వెళ్ళగానే అనుకుంటా. ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయని చేయటం మంచిది, చాలా మంచిది. నూటికి ఇప్పుడు 10% తగ్గారు చాలా వరకు, ఎక్కడ తగ్గుతారు. ఎందుకంటే రేట్ ఎక్కువ కొంతమంది దగ్గర ఉన్నవాళ్ళు ఎలా తాగుతున్నారు. మామూలుగా మాకులాట వల్ల నేను అంటే డైలీ క్వార్టర్ వేసేవాడిని, 9 వచ్చాను సార్ నేను అలా ఎందుకులే అలవాటు కూడా కొద్ది తగ్గించుకుంటున్నాను. ఉన్నదంటే 100 రూపాయలకి మాకు సరిపోయేది, ఇప్పుడైతే 200 అవుతాయి అని సాలరీ కూడా. అలా కాకుండా ఇక 90 దాకా సరిపడేసుకోవటం, ఇక మానేస్తే బాగుండు. అలాగే చాలామంది మానేసిన వాళ్ళు ఉన్నారు, మానలేని వాళ్ళు ఒక 90 అయినా పొద్దున్న మనం కట్టబడి 90 దాకా ఇంటికి పోయి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దీని గురించి కొంతమంది తిట్టుకుండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో సంతోషం పడేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో వాతావరణం బాగుంటుంది, కొద్దిగా తాటం తగ్గించుకుంటే అందరికీ మంచిదేగా. అంటే ఒకసారి తీసేస్తే తీసేస్తే బాగుంది అనిపిస్తుంది. నేను తాగేవాడినే, ఏకంగా తీసేస్తే బాగుంది అనిపిస్తుంది. తీయటం జరగట్లేదు, రేట్లు పెంచితే కొంతమంది బాధపడి పెదలు తిట్టుకుంటున్నారు. నిదానం తీసేస్తారు అని అనిపిస్తుంది, తీసేస్తే బాగుంది అనిపిస్తుంది మాకు కూడా. అన్న పంచుతారన్న, పంచకుండా ఎలా అవుతాయి? అది ఆయన మాట, ఆయనకి లోపల ఏం జరుగుతుంది ఆయనకి తెలుసుగా. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే చూస్తుంటే ఎక్కడ దాడి చేశారు అక్కడ దాడి చేశారు. ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఎందుకు పెట్టడం? ఎలక్షన్లు ఆయనే చేసుకోవచ్చుగా, ఆయనే చేసుకోవచ్చుగా. ఇప్పుడు చంద్రబాబు చేసినవన్నీ ఆపేశాడు, మా నాన్న స్థాపి మేస్త్రి, ఆయన పనులు ఆగిపోయినాయి. ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇసుక వస్తుంది, ఎవరికి వస్తుంది? డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బులు ఎక్కువ కట్టుకున్న వాళ్ళకి వస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇంత డబ్బులతో చేసుకుందాం అనుకుంటారు. ఇంత డబ్బులు కాస్తే ఎంత అవుతుందన్న ఇప్పుడు? ఎందుకంటే జగనన్న అన్నాడు, వచ్చారు చూపిస్తున్నాడుగా. ఆ తాగేవాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు మద్యపాన నిషేధం ఎక్కడ జరిగిందన్న. బార్లు అమ్ముతున్నారుగా, వైన్స్లో ఉన్న సరుకు బార్లకు పంపిస్తున్నారు అంతే. ఎక్కడ తగ్గారన్న? ఎవరైనా తాగుతున్నారు. ఇప్పుడు సిగరెట్ ఉంది, నేను సిగరెట్ తాగుతా, 15 రూపాయలు సిగరెట్, 17 రూపాయలు చేశారు. ఎవరు చేశారు ఎవరికి తెలియదు. పాల బయట ఉంది, అందరు ఆపేస్తారే ఏంటి? పాల బయటలు కూడా రేట్లు కూడా పెంచితే ఎలా అన్న బాబు? ఇబ్బంది అన్న బాబు, పాలు తాగరేంటి ఎవరు? ఆయన మాత్రం పారం బ్యాండ్లు తాగొచ్చు, మేము మాత్రం లోపల పిచ్చి పిచ్చి బందులు ఆయన ఇంట్లో ఉన్న తెచ్చుకొని తాగుతాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.